రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో అధికారులు ఆ ప్రాంతాలను లాక్డౌన్ నిబంధనలను అమలు చేసి కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో లాక్డౌన్ సడలింపు ఒక వారం రోజుల పాటు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అన్ని షాపులకు అనుమతినిచ్చి ఆదివారం సాయంత్రం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు అధికారులు. వారం తర్వాత కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా పరిస్థితిని బట్టి మళ్లీ టాస్క్ ఫోర్స్ వారితో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు పెరిగితే అప్పుడు నేను వన్ వీక్ తర్వాత ఓన్లీ 6 to 8 ఓన్లీ కూరగాయల మార్కెట్ ఓపెన్ అమ్మను. ఫస్ట్ లాక్డౌన్ కాన్సెప్ట్ కదా, దానికి బ్యాక్ టు రూట్స్ అయిపోవాల్సి వస్తుంది. ఒకటి మన ఏరియా హాస్పిటల్ కూడా 4-star రేటింగ్ ఇస్తున్నాము. 4-star రేటింగ్ ఎలా ఏది ఏంటి ఇవాళ ఇందు ఇచ్చిన షెడ్యూల్ మూయడం వల్ల ఇవాళ మళ్ళీ మీట్ అవ్వడం జరిగింది. మన దగ్గర కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఎకనామిక్ యాక్టివిటీ కూడా కొంచెం పెరుగుతున్న నేపథ్యంలో కొంచెం సరళింపు తీసుకొని వద్దామని టాస్క్ ఫోర్స్ డిసైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపుల్ని అలో చేయడం జరుగుతుంది. అలాగే ఆదివారం మాత్రం సంపూర్ణ లాక్డౌన్ ఏదైతే మనం ఇప్పటివరకు చేస్తున్నామో ఎటువంటి షాపుల్ని కూడా తెరవడానికి వీల్లేదు. మిగతా వారము 6 గంటలు ఉదయం నుంచి 6 గంటలు సాయంత్రం వరకు షాపులని తెరుచుకోవచ్చు అని చెప్పి టాస్క్ ఫోర్స్ ఒక వారం వరకు ఈ టైమింగ్స్ వర్తిస్తాయని డిసైడ్ చేయడం జరిగింది. వారం రోజుల్లో మనకి ఇంకొకసారి రివ్యూ చేసుకొని ఎటువంటి ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేది వారం రోజుల తర్వాత మనం మళ్ళీ డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.